ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. మురుమిళ్ల క్యాంప్ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు కాలా సత్యబాబు, బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళా సురేంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన సంయుక్త సమావేశానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుండి 10,000 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీసుకుని వెళ్లాలన్నారు. ప్రతి మండలం నుండి జన సమీకరణ చేసి అందరూ తరలి వెళ్లాలన్నారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి ఈరోజు ప్రతి గలీలో ఏరులై పారుతుందని, అలాగే సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉండడం లేదని, బినామీల పేరు పెట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. యువత గారి రాయలు అందరూ కూడా ఆ నాసిరకం మందు వల్ల వాళ్ళు ఏదేదో విచిత్రమైన చేష్టలు చేసి అత్యాచారాలు మానభంగాలు చాలా ఎక్కువగా పెరిగినాయి. ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. రాబోయే 15 ఏళ్ళలో కూడా మద్యం ఆదాయం తాకట్టు పెట్టి 40,000 రూపాయలు 40,000 కోట్లు మరి దోచుకోవడం జరిగింది. రాబోయే దాని గురించి కూడా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో 400,000 బెల్ షాపులు, మొబైల్ షాపులు పెట్టి ప్రజల రక్తమాంసాలతో మరి ఆటలాడుకునే పరిస్థితి ఈ మద్య వ్యాపారులు చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మద్య షాపుల్లో నగదు లావాదేవీలు మాత్రమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించలేదని చెప్పి ప్రజలందరూ కూడా అడిగినా కానీ ఎక్కడక్కడ కేవలం క్యాష్కే అమ్ముకుని ఈరోజు గత నెల నుంచి కూడా మద్య షాపులో వచ్చిన క్యాష్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. ఎక్కడ ట్రెజరీకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ కూడా పత్రికా విలేకరులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి షాపులో అమ్మిన క్యాష్ అంతా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వెళ్ళలేదు. అది కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి తెలుసుకున్నాం. అదే కాకుండా నాసి రకం మద్యంతో జగన్ మాత్రం 100,000 కోట్లు కమిషన్ కొట్టేశాడు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ వ్యాపారం మొత్తం ఈ పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి సిండికేట్ల ద్వారానే ఈ రాష్ట్రంలో మద్య వ్యాపారం జరుగుతుంది తప్ప వేరే సామాన్యుడు ఎవడో కూడా ఏ వ్యాపారం లేకుండా కేవలం పెద్దిరెడ్డి మరి ద్వారానే ఈ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4-5 లక్షల కోట్ల ఇసుకలో కానీ ఈ మద్యంలో కానీ వెళ్లే పరిస్థితి ఉంది. మన నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు, పక్కనే ఉన్న యానం నుంచి మరి మన మత్స్యకార గ్రామాలు ఏమైనా అన్నింటికి కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుని దోచుకునే పరిస్థితి, చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే మన ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ చేస్తున్నారో ఆ ఇసుక కూడా సుమారు 4-3 కోట్లు మరి ఇక్కడున్న ఎదుర్లెంకలో ఉన్న సతీష్ రాజుని అడ్డం పెట్టుకుని ఈ ప్రజాప్రతినిధులు దోచుకునే పరిస్థితి మీ అందరూ కూడా చూశారు, మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తాయి, ఇప్పటిదాకా మనం వాళ్ళు చేసిన అక్రమం అంతా ఎక్కడ చెప్పకుండా ఊరుకున్నాం. ఇక్కడ నుంచి అది చేసి ఇప్పుడుదాకా చేరేవాళ్ళు కదా, అది చేసిన తప్పులన్నీ మనం చేరిస్తేనే మనం చెప్పడానికి ఉద్దేశంతో మనం కూడా చూస్తాం. ఈ రోజు నుంచి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఈ 45 రోజుల్లో ఎండగడతామని చెప్పి సమాపంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ మద్యం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుతాడో మనం అందరం కూడా చూస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ రోజు పెద్ద గొప్పగా మద్య నిషేధం చేస్తామని చెప్పి రాష్ట్ర విడిపోయి 16,000 కోట్లు ఓటు బడ్జెట్ ఉంటే లేని కౌరులన్నీ చెప్పి ఓట్లు ఎంచుకుని ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ రోజు మేము మా నియోజకవర్గ సమన్వయ కమిటీ వేసుకున్నాం. ఎల్లుండ తాడేపల్లిగూడెంలో శంకరరావ సభ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున 10 లక్షల మంది జనాభాతో ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే పెద్ద సభను పెట్టారు కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మా నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం. దానికి ఇన్ఛార్జ్గా వచ్చిన సురేంద్ర గారు, సత్యబాబు గారు కూడా వచ్చారు. తప్పనిసరిగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ శంకరరావు సభని, రా కదిలిరా సభని కూడా విజయవంతం చేస్తాం. అదేవిధంగా ఈ మద్యం మీద మాత్రం మద్యానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రజల దగ్గర వస్తాడని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 2019 ఎన్నికల్లో మన రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తా అని చెప్పి ప్రజాభిప్రాయం పలికి ఈరోజు రాష్ట్రంలో మద్యాన్ని నాసిరకం మద్యం, నాసిరకం బ్రాండ్లతో కేవలం అతని సొంత సామాజిక వర్గం డిస్టిలరీలని యానౌట్ చేసుకుని ఈరోజు ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కౌరులు చెప్పడం జరిగింది. ఎక్కడ చేసాడు మద్య నిషేధం?
మరి సభాముఖంగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి అదే కాకుండా మద్య నిషేధమే కాకుండా ఈరోజు కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున సరఫరా అయ్యి ఈరోజు యువత అంతా కూడా డ్రగ్స్ బారిన పడి యువత అంతా నిర్వీర్యమైపోయే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేతకాని పరిపాలన. మనందరం కూడా అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నవరత్నాలని పేరు చెప్పి మరి ఏ విధంగా మోసం చేసాడో రాష్ట్రంలో మీ అందరూ కూడా చూశారు. అవగాహన లేకుండా పరిపాలన సాగించి 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యమే కాదు, ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అంతా జేపీ వెంచర్స్ కి కాంట్రాక్ట్ ఇవ్వటం, సుమారు 20,000 కోట్లు పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చింది. జేపీ వెంచర్స్ అక్రమంగా అనుమతులు లేకుండా ఈరోజు 20,000 కోట్లు ఇసుకనే దారి మళ్లించారని చెప్పి మరి కోర్టు కూడా వాళ్ళకి పెనాల్టీ వేయడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా హౌస్ రైట్స్ ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా చూశారు. నాసిరకంగా ఉన్న 20 లక్షల పొలాలు 40 లక్షలు కొని మరి 5 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు మరి ఎర్త్ బిల్లింగ్ చేసుకుని ఈరోజు మన నియోజకవర్గంలో చూసుకుంటే మన నియోజకవర్గం తాళ్ళూరు మండలం కానీ మరి ముమ్మడివారం మండలం కానీ అయిపోవరం మండలం కానీ కాటేగూడ మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది హౌస్ సైట్స్లో కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా హౌస్ సైట్స్ బిల్లింగ్ సరిగ్గా చేయలేదు, మరి ఎక్కడికో కూడా బెనిఫిషియరీ సరైన హౌస్ ఒక హౌస్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతోమందికి హౌస్ ఇచ్చాం. మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు. ప్రధానంగా ఈరోజు అయితే ఈ మందు మద్య నిషేధం మీద మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి మీద విసుగుపడడం జరుగుతుంది. మరి మధ్యాహ్నం అయితే 3 రెట్లు పెంచి ఈ జగన్మోహన్ రెడ్డి 57 నెలల్లో సుమారు 2 లక్షల కోట్ల 2 కోట్ల 2 లక్షల కోట్లు నాసిరకం మధ్యాన్ని సరఫరా చేసి